అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్సి ఫౌండర్ నాయకులు, ఫౌండర్ లీడర్ రాజారాం అన్న షార్నర్ రావడం, రాజారాం యాదవ్ గారు గతంలో షార్నర్తో ఉన్నటువంటి అనుబంధం, హైదరాబాద్లో రేపు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలు, ఏవైతే కనీస హక్కుల కోసం బీసీలకు కానీ నిరుద్యోగులకు కానీ సంబంధించినటువంటి కనీస హక్కుల కోసం జరిగే ఆందోళన కార్యక్రమాలకు షార్నర్ ప్రజానీకం యొక్క మద్దతు కూడగట్టుకోవడానికి ఈరోజు షార్నర్ రావడం జరిగింది. షార్నర్ ప్రజానీకం పక్షాన షార్నర్లో ఉన్నటువంటి బలహీన వర్గాలే కాదు, షార్నర్ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు అందరి పక్షాన రాధారాం యాదవ్ గారి నాయకత్వంలో జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు, జనసభ ఆధ్వర్యంలో జరగబోయే బీసీ జనసభ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వేలాదిగా ఆందోళన కార్యక్రమ రాజధానిలో రాష్ట్ర రాజధానికి దగ్గరున్న నియోజకవర్గం అనేది కాబట్టి షార్నర్ నియోజకవర్గ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి కూడా ప్రజానీకానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి సర్వదరిద్రాలు తెచ్చిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అసలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతోటి ఏదైతే ఉద్యమం మొదలైందో 69లో, అది విద్యార్థులతోనే మొదలైంది. అంతకంటే ముందు 1952లోనే నాన్ ముల్కి గో బ్యాక్ ఉద్యమం వచ్చింది. ప్రధానంగా విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసమే ఒక ఉద్యమ నిర్మాణం జరిగింది. క్రమేణా అన్ని రంగాల్లో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా గతంలో అందరం ఉద్యమంలో భాగమై సకల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కొంచెం పచ్చగై కొంచెం తీర్చిదిద్దుతున్న క్రమంలో ప్రభుత్వం మారి అద్భుతమైన అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. పాలమూరు జిల్లా నుంచి పాలమూరు వలసల జిల్లా బిడ్డను, రైతు బిడ్డను అని చెప్తే ఆయన మాటలు నమ్మి పాలమూరు జిల్లా ప్రజలు దాదాపు 12 సీట్లు గెలిపించారు ఎమ్మెల్యేలుగా. ఆయన అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా పాలమూరు జిల్లా కూడా నిలిచింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డగా మా ఇజ్జత్ దియకు రాష్ట్రంలో మంచి అవకాశం వచ్చింది. 70 సంవత్సరాల తర్వాత ఈ మన పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది. ఏమైనా చేయి, ఏమైనా కష్టపడు, ప్రజలకు న్యాయం జరిగే విధంగా, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా ఆలోచించు. ఆయన మాట్లాడుతూ మధ్యలో ఒకసారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయినతో మాట అన్నారు, అదేం తీరు అర్థం కాదు. నేను కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఒక ఎడవ చేతులు ఇచ్చేస్తా అన్నారు రైతు బంధు విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో. కడుపు కట్టు ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు. అంటే సంవత్సరానికి టార్గెట్ 40,000 కోట్లు సంపాదిద్దామని వచ్చినావా రాజకీయాలకు? ఢిల్లీకి కప్ప మెత్త కడుతున్నాం, అందులో ఆ 40,000 కోట్లలో ఢిల్లీ వాటా ఎంత? ఈరోజు ఇండియా కూటమి కూడా, ఇండి కూటమి కూడా, అలయన్స్ కూడా దేశంలో ఒక కీలకమైన, క్షమించాలి ఎందుకంటే కొంచెం లేట్ అయింది హైదరాబాద్ నుంచి రావడం. నేను డి రాజారాం యాదవ్, తెలంగాణ ఉద్యమంలో పోయి విద్యార్థి జేఏసి ఫౌండర్గా అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు తెలంగాణ ఉద్యమంలో, ఇప్పుడు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అట్లాగే నిన్న మొన్న నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూలో కూడా విద్యార్థి నిరుద్యోగ సమాఖ్యాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగాల కోసం మరొక పోరాటాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. వీరు మేకల కృష్ణ, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారు లోడంగి గోవర్ధన్ గారు, తెలంగాణ అడ్వకేట్ జేఏసి నాయకులు, మీకు తెలిసి రాజా వరప్రసాద్ అన్న ఉద్యమకారుడు, బలహీన వర్గాల బిడ్డ ఎక్స్కార్పించిన మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పడడానికి ప్రధాన కారణం మీరందరూ చూస్తున్నారు, గత 3 నెలలుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది, ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది మీ అందరికి తెలుసు. ఆ సందర్భంలోనే సిద్ధిరామయ్య గారిని కామారెడ్డికి తీసుకొచ్చి కామారెడ్డిలో సిద్ధిరామయ్య గారి చేతుల మీదుగా, కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధిరామయ్య గారి చేతుల మీదుగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. దాంట్లో ప్రధానంగా 3 అంశాలు వాళ్ళు చెప్పారు. వాళ్ళు చంద్రుని తీసుకొస్తాము, సూర్యుని కూడా తీసుకొస్తామని చెప్పారు.
నేను లోతుకు వెళ్ళను కానీ మూడు అంశాలు ప్రధానంగా వాళ్ళు చెప్తుంది. ఒకటి, అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే సమగ్ర కులగణన జరిపి బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా సంఖ్య కూడా చెప్పిన వాళ్ళు 23,000 మందికి ప్రజాప్రతినిధులుగా బీసీలకు అవకాశం ఇస్తామని చాలా స్పష్టంగా ఫస్ట్ పేరాలో ఫస్ట్ వాళ్ళ హామీగా చెప్పారు. రెండవ హామీగా వాళ్ళు చెప్పింది, బీసీలకి మంత్రివర్గంలో పెద్ద స్థానం ఇవ్వడంతో పాటు ఎంబీసీలు ఎవరైతే బీసీలో అత్యంత వెనుకబడిన కులాలుగా పిలువబడుతున్నటువంటి చాకలి మంగలి కుమ్మరి కమ్మరి లాంటి కులాలు సంఖ్యాపరంగా తక్కువ ఉన్న కులాలు ఎంబీసీ కులాలు ఉన్నాయో ఆ కులాలకు ప్రత్యేకతను కూడా ఇస్తామని చెప్పింది. మూడవది ప్రధానంగా వాళ్ళు చెప్పింది, 100 కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాలకు గాను ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. మొన్న బడ్జెట్ సమావేశాలైనాయి, బీసీలకు 8,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి మంత్రిత్వ శాఖలో మంత్రివర్గంలో తన కులానికి ఎక్కువ అవకాశం ఇచ్చింది కానీ మరి బీసీలకు ఎంత, 2 మాత్రమే ఉన్నారు. రేపు విస్తరణలో బీసీలకు ఎంత ఇస్తారు, ఎంబీసీలకు ఇస్తారో లేదో తేలాల్సిన పరిస్థితి. ఇంకో ప్రధానమైన అంశం మొదటి హామీగా చెప్పినటువంటిది కామారెడ్డిలో చెప్పినటువంటి డిక్లరేషన్లో భాగంగా 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్స్. మీరు చూసిండ్రు రేవంత్ రెడ్డి గారి యొక్క ద్వంద్వ వైఖరి, రేవంత్ రెడ్డి గారి యొక్క మోసపూరిత వైఖరి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 6-7 నెలల క్రితం చెప్పినప్పుడేమో ఓపెన్గా మేము 42% ఇస్తాము స్థానిక సంస్థల్లో, 6 నెలల్లో సమగ్ర కులగణన చేస్తామని చెప్పారు. కానీ లోక్సభ ఎలక్షన్స్ అయిపోగానే వారు, మీరందరూ చూసారు ప్రచార మాధ్యమాల్లో టీవీలో పత్రికలు మనం చూస్తూ, రేపు షెడ్యూల్ రాబోతోంది, ఎల్లుండి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, సూపర్ సానిక వ్యూహంతో యుద్ధ ప్రాతిపదికన మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎట్లా వ్యవహరించింది మనం చూసి, ఇది గమనించినటువంటి మేము బీసీ జనసభగా అన్ని బీసీ సంఘాలు కలుపుకొని మీరు సమగ్ర కులగణన చేస్తామన్నారు, 6 అధికారంలో వచ్చినటువంటి 6 నెలల్లో చేస్తామన్నారు, మరి ఇలా ఎన్నికలకు ఎట్ట వెళ్తారని చెప్పేసి మేమంతా ఎదురు తిరిగితే ఇప్పటి కూడా ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి. వాయిదా వేసుకున్నారు తప్ప మరి సమగ్ర కులగణన చేయడం కోసం వాళ్ళు ఎటువంటి విధానాలు రూపొందించలేదు, ఇంతవరకు ప్రణాళిక రూపొందించలేదు, కార్యాచరణ లేదు, కాలయాపన చేస్తున్నాం. మేము చాలా కార్యక్రమాలు చేసినాం, బీసీ జనసభగా అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. హైదరాబాద్ 2-3 రౌండ్ టేబుల్ సమావేశాలు అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా గత నెలలో మేము ధర్నా చేయడం జరిగింది. చివరికి మొన్న జూన్ 15 నాడు 2-3 వేల మందితో పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దానికి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు అనేక మంది బీసీ సంఘాలు అందరూ కూడా ఐక్యంగా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళను, దళిత సంఘాలను కూడా, మన ట్రైబల్ సంఘాలను కూడా, ఆదివాసీ సంఘాలను కూడా పిలవడం జరిగింది. సమగ్ర కులగణన జరిగితే 2 లాభాలు జరుగుతాయి. ఈ సమగ్ర కులగణన అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది. రాహుల్ గాంధీ గారు నేటికి నేడు కూడా దేశవ్యాప్తంగా మేము సమగ్ర కులగణన చేస్తాము, సమగ్ర కులగణన చేసి బీసీల రిజర్వేషన్స్ పెంచుతాము, 50% ఉన్నటువంటి రిజర్వేషన్ పరిమితిని ఎత్తేస్తామని చెప్పేసి రాజ్యాంగం పట్టుకొని రోజు ఇయ్యాల కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మన లోక్సభ ఎలక్షన్ సంఘంలో చూసినాం మనం, వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు, వీళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకులు, వీళ్ళు అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ రద్దు చేస్తారని చెప్పేసి పదే పదే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అని టీం చెప్పింది, ఇవాళ కూడా చెప్తున్నది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటల్ని పట్టించుకోకుండా ఆయన సొంత ఎజెండాతో పోతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ 2 ఎజెండాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారేమో సమగ్ర కులగణన చేస్తామంటారు, రాహుల్ గాంధీ గారేమో బీసీల రిజర్వేషన్స్ పెంచుతామంటారు, రేవంత్ రెడ్డి గారు కామరెడ్డి డిక్లరేషన్లో భాగంగా సిద్ధిరేవంత్ చెప్పిస్తారు, అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ సమగ్ర కులగణని అటకెక్కించి బీసీలను మోసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటికి నిన్న మొన్న కూడా ఢిల్లీలో వారు చెప్పిండ్రు, ప్రెస్ మిత్రులు అడిగితే మేము సమగ్ర కులగణన ఇప్పుడు చేయము, సెప్టెంబర్లో ఆ బీసీ కమిషన్ యొక్క కాల పరిమితి అయిపోతుంది, అప్పుడు చూస్తామని. అంటే ఎందుకంతా మీకు నిర్లక్ష్యం బీసీలంటే, బీసీలంటే ఎందుకు నిర్లక్ష్యం? మాకు స్పష్టమైనటువంటి, మాకు విశ్వసనీయమైన సమాచారం ఉంది, రేవంత్ రెడ్డి గారు కేవలం సమగ్ర కులగణన అనేది రాహుల్ గాంధీ గారు ఏజెండా ఎలక్షన్ల ముందు మాత్రమే చెప్పిండ్రు, కానీ సమగ్ర కులగణన చేయడం ఇష్టం లేదు, 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం ఇష్టం లేదు, విద్యా ఉద్యోగ రంగంలో బీసీల రిజర్వేషన్స్ పెంచడం ఇష్టం లేదు, ఎందుకంటే సమగ్ర కులగణన చేస్తే ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి ఆయనకు ఇష్టం లేదు కాబట్టి కాలయాపన వేసి మెల్లగా ఏం చేస్తుందంటే హైకోర్టులో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో పిటిషన్ ఇప్పించి కాలయాపన అయిపోతున్నది, గ్రామ పాలన స్తంభిస్తున్నది, ఎన్ని రోజులు మీరు
అధికారులతోటి పాలన చేస్తారు. కాబట్టి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా వస్తలేవు. కాబట్టి నుంచి డిమాండ్ వచ్చినట్లుగా సర్పంచ్ ఎంపీటీసులు వాళ్ళు కూడా డిమాండ్ చేసే పద్ధతిలో, అంటే కాలయాపన చేసి పైకేమో నేను బీసీ కమిషన్తో ప్రయత్నం చేస్తున్నా, నేను బీసీ సంఘాలతో చెప్పిస్తున్నా, మేధావులతో చర్చలు పెడుతున్నా, మేము చేయడానికి రెడీ ఉన్నాము, మా నేషనల్ ఎజెండాలో భాగం ఉందని పైకి చెప్తూ కాలయాపన చేస్తూ తాత్సారం చేస్తూ మెల్లగా హైకోర్టులో పిటిషన్ ఇచ్చి హైకోర్టు ద్వారా ఒక డైరెక్షన్ ఇప్పించుకొని హైకోర్టు ఏం చేస్తుంది, కాలయాపన జరిగింది కాబట్టి ముందు ఎలక్షన్స్ పెట్టాయా తర్వాత చూసుకోండి మీరంతా, ఇక గ్రామ పాలన స్తంభిస్తుంది కదా అని చెప్పేసి హైకోర్టులో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పోతే వాళ్ళకి వీరే సహాయం చేస్తారు. సహాయం చేసి అట్లా ఒక డైరెక్షన్ తీసుకొచ్చుకొని చూసిందా, నేను ప్రయత్నం చేసిన సమగ్ర కులకు ప్రయత్నం చేసిన నిరసనకి ప్రయత్నం చేసిన 23 విలువ ప్రయత్నం చేసిన కానీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్ పోతున్నా అనేది మరి కుట్ర. అంటే కడుపులో కత్తులు పెట్టుకొని బీసీల యొక్క రాజకీయ అవకాశాలు దెబ్బతీయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది రైతు బిడ్డగా, మీరు చెప్పుకున్నారు రైతు బిడ్డగా చెప్పుకొని ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినా అని చెప్పి చెప్పుకున్నారు. మీరు ఊహించిన పదవి మీకు ముఖ్యమంత్రిగా మీరు వచ్చింది అవకాశం వచ్చినటువంటి మీరు ఇలా ఇంత కుట్ర చేసుకొని బీసీలను నష్టం చేస్తే మీకు ఏమొస్తుందని అడుగుతా ఉన్నాను, మీరు ఏం సాధిస్తారని అడుగుతా ఉన్నాను. ఇంత గొప్ప పదవి వచ్చిన తర్వాత ఇంకా ఏంది మీరు సాధించేది? కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీరు అనుకుంటారేమో వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి మీకు తెలియదు చరిత్ర, మీరు చరిత్ర తెలుసుకోండి. ఈ తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ, దొడ్డి కొమ్మరయ్య లాంటి వాళ్ళు, సర్వే పప్పన్ లాంటి వాళ్ళు, కొమ్మర భీమ్ లాంటి వాళ్ళు, చాకల ఇలమ్మ లాంటి వాళ్ళు, మా బల్లి లలితక్క, మా సాంబశివుడు లాంటి వాళ్ళు, అనేక మంది తెలంగాణ ఉద్యమంలో, మా శ్రీకాంతాచారి మొన్న మనదేశ కాలం ఉద్యమంలో అనే పునఃప్రాయంగా ప్రాణాలు పెట్టినటువంటి బిడ్డలు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. కాబట్టి పెద్ద ఉద్యమం చేస్తాము. బీసీలకు 42% రిజర్వేషన్కి వచ్చేంత వరకు, సమగ్ర కులగణన జరిగేంత వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు. అందుకోసమే రేపు 15 నాడు సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా గతంలో ఇచ్చినాం, దాన్ని జయప్రాణం చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగానే వచ్చినాం. రెండో అంశము, ఇలా విద్యార్థి నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. దానికి కూడా బీసీ జనసభ విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. నిన్నటికి నిన్న కూడా మేము గాంధీ హాస్పిటల్కి వెళ్తే, పరమర్శించుకు వెళ్తే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అమరవీర సిబ్బంది గారు కూడా మేము ధర్నా చేసినాం. నెహ్రూ మోతీలాల్ నాయక్ ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పేసి అతనికి సంఘీభావంగా మేము గన్పార్క్ దగ్గర ధర్నా చేస్తే అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి కూడా చేసి అక్కడ కూడా అరెస్ట్ కావడం జరిగింది. మొన్న మేము నిన్ననే ప్రకటించినాం. ఏదైతే రేపు 5 నాడు ఈ విద్యార్థి నిరుద్యోగులు ఏదైతే సెక్రటరేట్ ముట్టడి సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేస్తున్నారో, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి మేము 5 జరగబోయే ముట్టడికి బీసీ జనసభ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నది. మద్దతు ప్రకటించడం కాకుండా దాంట్లో పూర్తిగా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎలక్షన్ల సందర్భంలో ఏం చెప్పినా యూత్ డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అశోక్నగర్ ఆర్టీసీ క్రాస్లో, అశోక్నగర్ చౌరస్తాలో మీరు టీ దాగిపిచ్చి డ్రామా ఆడి, టీలు దాగి డ్రామా ఆడి నాటకాన్ని రక్తి కట్టించి మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సంవత్సర కాలంలో ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్తో ఇస్తామని చెప్పారు. ఇలా 7 నెలలు అయిపోయింది. ఎవరుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మీకు మిగిలింది 5 నెలలు మాత్రమే. మీకు ఇచ్చి మీరు ఇచ్చినటువంటి హామీని, మీరు ఇచ్చిన హామీలో భాగంగా మీకు 5 నెలలు మాత్రమే మిగిలింది. ఈ 7 నెలల్లో ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చిందా? మీరు ఒక్క ఎగ్జామ్ నిర్వహించిందా? గత ప్రభుత్వం 2,30,000 ఉద్యోగాలు ఇస్తే వాటిలో మిగిలినటువంటి వాటిని ఆ ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించి నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలకు రెడీగా ఉంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ నువ్వు ఇచ్చిన 30,000 ఉద్యోగాన్ని కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నియామక ప్రకటనల ద్వారా, కేసీఆర్ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాల్ని నువ్వు అపాయింట్మెంట్ మాత్రం ఇచ్చినవు 30,000 ఉద్యోగాలు, అవి నీ కావు. మంది కుట్టిన పిల్లల్ని మా పిల్లలని చెప్పుకునే సిగ్గు లేకుండా ఇలా నువ్వు మేళాలు పెట్టుకుని ఉద్యోగాలు ఇచ్చినావు తప్ప ఒక్క ఉద్యోగం ఇవ్వలేవు. 7 నెలల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మా పిల్లలు ఏమడుగుతున్నారు? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్య పిల్లలు కేవలం మోతీలాల్ చెప్తున్నాడు, కేసీఆర్ గారు రోడ్లు ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు కరెంటు ఇచ్చిండ్రు, అభివృద్ధి జరిగింది, మాకు ఉద్యోగాల కోసం మేము ఆ ప్రభుత్వాన్ని దించినామని చెప్పేసి మేము నమ్మినామని చెప్పేసి ఇవాళ మోతీలాల్ చెప్తున్నారు, నిరుద్యోగులు చెప్తున్నారు. అంటే ఒక అభివృద్ధి చేసినటువంటి తెలంగాణలో కేసీఆర్ని కాదని మీరు ఇచ్చినటువంటి హామీలకు
పిల్లలందరూ కూడా ఆ ప్రభుత్వం దించి మిమ్మల్ని కూర్చోబెడితే 7 నెలలుగా వస్తుంది, నీకు ఉద్యోగం వచ్చింది, నీతో పనిచేసిన వాళ్ళందరికి ఉద్యోగం వచ్చింది, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ కోసం నీకు ఇబ్బంది ఏంది అడుగుతా ఉన్నాను. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేవు. వాళ్ళు అడుగుతున్నది ఏంది, 25,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇవ్వమంటున్నారు, గ్రూప్ 2లో 2,000 కలపమంటున్నారు, గ్రూప్ 3లో 3,000 కలపమంటున్నారు. ఈ మొత్తం కలిపి ఎంత అవుతున్నాయి, 30,000 ఉద్యోగాలు అవుతున్నాయి. నువ్వు అడిగిన 2 లక్షలు ఇవ్వట్లే వాళ్ళు, నువ్వు చెప్పిన 2 లక్షలు ఇవ్వట్లే వాళ్ళు. నువ్వు హామీ చెప్పినావు కదా, నువ్వు హామీ ఇచ్చినావు కదా, సంవత్సర కాలంలో 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తానావు కదా, నువ్వు ఆ 2 లక్షలు ఉద్యోగాలు ఇవ్వని అడుగుతలే పిల్లలు. న్యాయంగా వాళ్ళు అడుగుతున్నంత కేవలం 30,000 ఉద్యోగాలు మాత్రమే, 25,000 టీచర్లు, గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000. పాలసీ మ్యాటర్లో భాగంగా ఆ గ్రూప్ 1లో 50 మంది పిలిచే బదులు 100 మంది పిలిమే అంటున్నావు మెన్స్కి. ఇది దేనికి నీకేం తిరగలేదు అని అడుగుతా ఉన్నాను. మంత్రివర్గ విస్తరణ కోసం తిరుగుతావు, ఢిల్లీ పోయి ఆడ 5 రోజులు ఉంటావు నువ్వు. మీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అడిగితే, మీ రాజగోపాల్రెడ్డి అడిగితే, మీ జానారెడ్డి అడిగితే, మీ చుట్టాల పక్కలు అడిగితే, వాళ్ళతో కూర్చుంటావు, మాట్లాడుతూ చర్చలు పెట్టుకుంటావు, మొత్తం ఆగమేఘాల మీద ఢిల్లీ అంతా కదులుతుంది. కానీ మా పిల్లలు ఇలా అడుగుతూ ఉంటే, రోడ్ల మీదకి వస్తుంటే 30 లక్షల మంది పిల్లలు ఇలా ఉద్యోగాల కోసం అడుగుతూ ఉంటే నీకు సమయం లేదని అడుగుతూ ఉన్నాను నేను. కాబట్టి రేపు జూలై 5వ తారీఖు నాడు విద్యార్థి నిరుద్యోగులు ఇచ్చినటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి మేము పూర్తి సంఘీభావం చెప్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారు ఈ తెలంగాణలో విద్యార్థులు నిరుద్యోగులు చేసే పోరాటంలో కానీ, మేము బీసీఎం చేసే పోరాటంలో కానీ ఎటువంటి హింస తలెత్తినా, ఏ ఇబ్బంది కలిగినా దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారే వహించాలని చెప్పేసి మేము మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పినటువంటి కామరెడ్డి డిక్లరేషన్లో భాగంగా మీరు చెప్పిందే సమగ్ర కులగణన చేయండి, 42% స్థానిక సంస్థలు నిర్వహించండి, మీరు చెప్పిన ప్రకారమే 2 లక్షల ఉద్యోగాలు నింపండి, ఇమీడియట్గా మా పిల్లలు అడుగుతున్నటువంటి 30,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ ఇవ్వండి, డిఎస్సిని పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 2లో 2,000 ఇవ్వండి, గ్రూప్ 3లో 3,000 ఇవ్వండి, 1:2 ప్రకారం గ్రూప్ 1 పిలవండి అని చెప్పేసి ఇప్పటికైనా మీరు పిలిచి తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ ఘోషని అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, లేకపోతే జరగబోయే పరిణామాలకి రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. గెలుచుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, మోడీ గారి మీద ఒత్తిడి తెచ్చి ప్రజల హక్కులను సాధించే అవకాశం వచ్చింది విపక్షానికి కూడా. మరి మీ పార్టీ ప్రధాన విపక్షంగా ఉంది. రాహుల్ గాంధీ గారితో రోడ్ల మీద పరుగులు పెట్టిన రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ద్వారా పార్లమెంట్లో ఈ హక్కుల సాధన కోసం ప్రయత్నం చేయి పాలమూరు బిడ్డగా, అవి మానేసి తెలంగాణను అమ్ముకునే పనులు పడుతున్నావు, ఇది దారి తప్పుతున్నాం. దయచేసి పాలమూరు బిడ్డల ఇజ్జత్ తీయకని మాత్రం దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం పాలమూరు బిడ్డలు. రేపు జరగబోయే ఆందోళన కార్యక్రమంలో రాయారాం యాదవ్ గారి టీంకి, అదేవిధంగా బీసీ జనసభకు, నిరుద్యోగ జేసీకి అన్నిటికీ పూర్తి స్థాయిలో మద్దతు సాధన నిర్చుకోవడం ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ పాల్గొంటామని తెలియజేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు కావస్తుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, బీసీలను రిజర్వేషన్ల విషయంలో గొప్ప అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగానే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మాట మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కులగణన విషయంలో ప్రత్యేకంగా కులగణన విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దుప్పుకున్నారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఆయనే స్వయంగా చెప్పాడు, సమగ్ర కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, తద్వారా ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ అలాగే రాహుల్ గాంధీ కూడా ఇవాళ దేశం అంతా చెప్తున్నాడు, రాజ్యాంగాన్ని పట్టుకొని ఓబీసీలకి ఏదైతే 50% ఉన్నటువంటి పరిమితిని ఎత్తేసి రిజర్వేషన్లను పెంచుతామని చెప్పేసి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని దేశం అంతా తిరుగుతున్నారు. కానీ రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి హామీలను
ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. గత 4 నెలలుగా పెద్ద ఎత్తున బీసీ జనసభ ద్వారా కావచ్చు, మిగతా సంఘాల ద్వారా, బీసీ సంఘాల ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు, స్పష్టమైనటువంటి వైఖరి చెప్పినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, కాంగ్రెస్ చరిత్ర అంతా మోసపూరితమైనటువంటి చరిత్ర. ఎందుకంటే మనకు తెలుసు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా కాకా కాళేకర్ కమిషన్ని వాళ్ళ తాత దాచిపెట్టిండు, బీరువాలో విడిచిపెట్టిండు. అట్లాగే మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. అంటే బీసీలను మొత్తం ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీలను మోసం చేసి వంచి బతికినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఆ రకంగానే మరోసారి బీసీల గొంతు కోయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. సమగ్ర కులగణన జరిపి బీసీలకు 45% రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 100,00,000,000 బడ్జెట్ ఏదైతే ఉందో అది ప్రతి ఏటా 20,000,000,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి హామీని అమలు చేసేంత వరకు ఖచ్చితంగా బీసీ జనసభ కావచ్చు, మిగతా బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి మా జర్నలిస్ట్ ఫోరం, టీజన్స్ ఫోరం ఖచ్చితంగా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది. భవిష్యత్తులో తీసుకునేటువంటి కార్యక్రమాలకి మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఒక్కరమైన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీని ఒక ఉవ్వెత్తున ఉద్యమం నడిపి మళ్ళా కాంగ్రెస్ చెప్పిన మోసపూరిత మాటలకు మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అన్న రాజారామన్ యాదవ్ గారికి, మేకల కృష్ణ గారికి, అన్న పెద్దల గారికి ఈ సందర్భంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బీసీల ఓట్ల కోసం ఆయన చెప్తే నమ్మరని ఎక్కడో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషను ఆయన చెప్పిన ఒక మొత్తం అమలు చేస్తామని చెప్పి, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఎక్కడో వరంగల్ నుంచి మొదలు పెట్టుకుంటే పాలమూరు దాకా నీకు ఒకటే సైడు ఓట్లేసి నిన్ను అధికారంలో తీసుకొస్తే ఇప్పటి వరకు దాదాపు 3 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకపోవడం అనేది సిగ్గుసేట్ అయిన విషయం. ఈ సందర్భంగా ఆ రోజు తెలంగాణ కానీ ఇలా కేసీఆర్ గారు ఆ రోజు నిధులు నియమాల మీద ఎట్లయితే ఆలోచన చేసిండో, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యూత్ డిక్లరేషన్ కూడా మోసం చేసినావు. దాంతోపాటు ఈరోజు బీసీలను మోసం చేసినావు, యూత్ను మోసం చేసినావు, ఇప్పుడు ఇంకా మాటలు చెప్తూ దీనికి ఒక పద్ధతి ఒక ఎలాంటి చేపడం అన్నది దురదృష్టకరం. కాబట్టి సందర్భం మేము చెప్పేది ఏంటంటే, చాలామంది ఆయన దృష్టిలో ఏంటంటే బీసీలు అమాయకులు అనుకుంటారు, మన చూపించరు, నువ్వేమనుకున్నావు మొత్తం నాకు వస్తాయని చెప్పినావు, కానీ 3 నెలలు ఎన్నికలు జరగలే, 4 ఏళ్ళు ఎన్నికలే, నీ గ్రాప్ ఎంత పడిపోయిందో తెలిసిపోతుంది. రేపు స్థానిక సంస్థలో కూడా ఈ సందర్భంగా బీసీలను పిలిపించేది ఏంటంటే, సమగ్ర కులగణన చేయకుండా ఎన్నికల పోతే ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, ఈ రాష్ట్రం మామూలుగా కాదు, ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో అమాయకంగా వ్యవహరిస్తారు, కానీ సమయం వచ్చినప్పుడు చైతన్యమై రేపు చైతన్యాన్ని నిరూపిస్తారు. కాబట్టి అందులో భాగంగానే
రేపు జూలై 15 జరిగే సెక్రటరేట్ ముట్టడికి మొత్తం శాదనగర ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గదిలి రేపు రేవంత్ రెడ్డి గారికి ఒక కనువిప్పు కలిగే విధంగా పాల్గొనాలని, దానికి పూర్తి మద్దతుగా మా అడ్వకేట్ల మద్దతు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లుందో ఈ బీసీ ఉద్యమానికి ఈ బీసీ డిక్లరేషన్ అమలు కోసం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం.